హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కళ్యాణ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ధని యాప్ ద్వారా మనం మనీ అనేది ఏ విధంగా ఎర్న్ చేసుకోవచ్చు అనేది ఈరోజు ఈ వీడియోలో చూద్దాం అనమాట. ఫ్రెండ్స్, ధని యాప్ అంటే చాలామంది లోన్ తీసుకునే యాప్ అనుకుంటారనమాట. సో ఈ వీడియోలో ఏంటంటే ఫ్రెండ్స్, మనం ధని యాప్ని యూజ్ చేసుకొని మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. చాలామందికి తెలియదు అనమాట, ధనిలో ఓన్లీ లోనే తీసుకుంటూ ఉంటారు ఇప్పుడు. దీన్ని మీరు మనీ ఎర్న్ చేయడానికి కూడా ఉపయోగించవచ్చు అనమాట. సో అది ఎలా అనేది ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, దానికోసం మీరు ధని యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో నేను ధని యాప్ లింక్ అయితే ఇస్తానమాట. సో మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని మీరు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. మీరు రిజిస్టర్ అవ్వాలంటే ఫ్రెండ్స్, మీకు పాన్ కార్డ్ కానీ లేదంటే ఓటర్ ఐడి కార్డ్ కానీ మీకు ఏదైనా ఒక అడ్రస్ ప్రూఫ్ సంబంధించిన డాక్యుమెంట్ అయితే అడుగుతారనమాట. సో అక్కడ మీరు మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చి మీరు లాగిన్ అయితే అవ్వచ్చు. సో ఫస్ట్ అయితే మీరు రిజిస్టర్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, నేను డైరెక్ట్గా యాప్ అయితే ఓపెన్ చేసి మీకు క్లియర్గా చూపిస్తాను. ఫ్రెండ్స్, మీరు పక్కన స్క్రీన్ రికార్డింగ్లో చూడండి, మీకు మొబైల్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ నేను ధని యాప్ అయితే ఓపెన్ చేస్తాను, మీరు కూడా చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట ధని యాప్లో. ఇక్కడ మీకు ఈ విధంగా కనిపిస్తుంది. మీరు రిజిస్టర్ అయిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు ఓన్లీ మీరు రిఫరెండం ద్వారా ఎర్న్ చేసుకున్న మనీని మాత్రమే మీరు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీ లోన్ అమౌంట్ని మీరు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోలేరు. మీరు లోన్ అమౌంట్ అంటే మీకు ఎర్న్ చేసుకున్న మనీ కాదనమాట, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. మరి దీంట్లో మనం మనీ ఏ విధంగా సంపాదిస్తామంటే ఫ్రెండ్స్, మనం దీంట్లో యాప్ని రిఫర్ చేయడం ద్వారా, ఆ రిఫర్ చేసినప్పుడు వాళ్ళు యాప్ని డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు లోన్ తీసుకుంటే, సో వాళ్ళు లోన్ తీసుకున్నప్పుడు మీకు కొంత మనీ అయితే వస్తుందనమాట. సో ఈ విధంగా మీరు దీంట్లో మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఓన్లీ లోన్ మాత్రమే కాదు ఫ్రెండ్స్, దీంట్లో కొన్ని సర్వీసెస్ ఉంటాయన్నమాట. ఆ సర్వీసెస్ని యూజ్ చేసినా కానీ మీరు మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో అదేంటి అనేది నేను ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను అనమాట. ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట, మనం ఏంటంటే రిఫరెండం అనేది మనం ఇక్కడ యూజ్ చేస్తుంటాం. ఇక్కడ మనకి వ్యాలెట్ బ్యాలెన్స్ అనేది ఇక్కడ నాకు 647 రూపాయలు అయితే కనిపిస్తుంది కదా. సో ఇది నాకు రిఫరెండం ద్వారా వచ్చిన మనీ అనమాట. సో ఈ విధంగా వచ్చిన మనీని మనం బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోగలం. ఇక్కడ డైలీ క్రెడిట్ లిమిట్ అలాగే అవైలబుల్ నా దగ్గర ఉన్న మనీని మనం బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే చేసుకోలేమన్నమాట. ఎందుకంటే ఇది నాకు లోన్ మనీ, నేను ఇంకా లోన్ తీసుకోలేదు. కానీ నాకు లిమిట్ చూపిస్తుంది, నాకు 35,000 లోన్ వచ్చిందని చూపిస్తుంది, నేను తీసుకోవట్లేదు. సో ప్రజెంట్ అయితే నేను రిఫరెండం టాపిక్ కాబట్టి నేను ఇక్కడ రిఫరెండం చూపిస్తాను. మనం కొంచెం ఇక్కడ పైకి స్క్రోల్ చేసినట్టయితే మనం ఇట్లా స్లైడ్స్ ఇట్ చేయాలి. చేసినట్టయితే మనకి ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ రిఫరెండర్ 300 ఫర్ రిఫరల్ అనేది ఒక అకౌంట్ నుంచి, అంటే ఫర్ రిఫరల్ నుంచి మీరు ఎంత ఎర్న్ చేసుకోవచ్చు అంటే 300 రూపాయలు అయితే దీంట్లో ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను రిఫరెండ్ అనే దాని మీద. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఈ విధంగా వస్తుంది కదా. ఇక్కడ మై టోటల్ ఎర్నింగ్స్ మీరు చూసుకోవచ్చు, 80,100 రూపీస్ అయితే కనిపిస్తున్నాయి కదా. అలాగే ఇక్కడ కింద సర్వీసెస్ కూడా ఉన్నాయి, మనం ఏమేమి చేస్తే మనకి మనీ వస్తాయి అనేది. ఇక్కడ రిఫర్ వన్ ఫ్రీడమ్ కార్డ్ విత్ క్రెడిట్ లిమిట్, అంటే ఇది మనకి లోన్కి సంబంధించింది, వన్ ఫ్రీడమ్ లోన్ అనమాట. చాలామంది తీసుకునే లోన్ ఇదే, నాకు కూడా మీరు ఇందాక చూశారు కదా 35,000 లిమిట్ అవైలబుల్ అని, సేమ్ ఇదే లోన్ అనమాట. ఈ లోన్ తీసుకుంటారు, డైలీ లిమిట్ ఉంటుంది దీనికి. సో ఒకవేళ మీరు ఆ డైలీ లిమిట్ అంటే ఏంటి, లోన్ ప్రాసెస్ ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ధని యాప్ సంబంధించిన వీడియోస్ ఉంటాయి, అవి చూడండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే మీకు ఫర్ రిఫరల్కి 300 వస్తుంది. మీరు ఇక్కడ రిఫర్ నవ్ అనేది మీరు క్లిక్ చేసి వాట్సాప్లో మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా షేర్ చేసినట్టయితే వాళ్ళు ఒకవేళ లోన్ తీసుకుంటే మీకు ఒక 300 రూపీస్ అయితే ఫర్ రిఫరల్ నుంచి మీకు వస్తుందన్నమాట. అలాగే కింద చూసుకున్నట్టయితే రిఫర్ ఫ్రీ క్యాష్ బ్యాక్ కార్డ్ అని ఉంది. ఇక్కడ ఏంటంటే వీళ్ళు మనకి ఒక కార్డ్ అయితే ఇస్తారన్నమాట, ఫ్రీ క్యాష్ బ్యాక్ కార్డ్ అనేది. దాన్ని యాక్టివేట్ చేసుకుంటే మనకి మళ్ళీ రిఫరల్కి ఒక 200 రూపీస్ వస్తుంది. అలాగే కింద చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ రిఫర్ ధని స్టోర్ అండ్ ఫార్మసీ అని ఉందన్నమాట. ఇక్కడ 10,000 ఉంది ఫర్ రిఫరల్ అనమాట, అంటే ఒక రిఫరల్ నుంచి మీరు ఒక 1,000 రూపాయల వరకు అయితే ఎర్న్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మీరు ఇలా రిఫర్ చేసినప్పుడు వాళ్ళు ధని స్టోర్లో నుంచి మీరు ఏదైతే మెడిసిన్ కానీ లేదంటే ఏదైతే ఉంటాయో స్టోర్లో అక్కడ వాళ్ళు కొనుక్కున్నట్లయితే మీకు అప్పుడు ఆ 1,000 రూపీస్ అయితే వస్తాయన్నమాట. సో ఇదనమాట ఫ్రెండ్స్ రిఫరెండర్ ద్వారా మీకు వచ్చే మనీ. ఇక్కడ ఒకసారి మీకు చెక్ డీటెయిల్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి చూపిస్తాను మీకు అది కూడా. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఈ విధంగా ట్రాన్సాక్షన్స్ అనమాట. ఈ విధంగా నాకు రిఫరెండం ద్వారా వచ్చిన మనీని మీరు చెక్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ పేమెంట్ ప్రూఫ్ కూడా కంప్లీట్ అయితే అయిపోయిందనమాట, మనీ అనేది ఏ విధంగా ఎర్న్ చేసుకోవాలనేది. సో మీకు లోన్ తీసుకోవడం మాత్రమే కాదు, ఈ విధంగా కూడా మీరు రిఫర్ చేసి దీంట్లో మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ విధంగా మీరు మనీ ఎర్న్ చేసుకున్నట్టయితే మీరు లోన్ డ్యూ అమౌంట్ కట్టాలనుకుంటే ఈ రిఫరెండం ద్వారా వచ్చిన మనీనే మీరు డ్యూ అమౌంట్ కింద కూడా కట్టుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏముండదనమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ధని యాప్లో మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ ఆప్షన్ కూడా ఉంటుంది, సో దాన్ని కూడా క్లిక్ చేసి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు ఏది మిస్ కాకుండా పొందండి.